గర్రేపల్లి గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు ఎంపీపీ బాలాజీరావు. ప్రభుత్వ వైద్యశాల ప్రాథమిక పాఠశాల సందర్శించారు. ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు చేశారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్క సంరక్షించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలో ఎంపీపీ బాలాజీరావు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు సుజాత రమేష్ గౌడ్తో కలిసి ఆసుపత్రి ప్రాథమిక పాఠశాల సందర్శించి విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. హాస్పిటల్ ప్రాంగణంలో ఎండిపోయిన చెట్ల స్థానంలో జామ మొక్కలు నాటాలని, మొత్తం ఎన్ని మొక్కలు అవసరం ఉన్నాయో కార్యదర్శి ప్రశాంత్కు లెక్క చెప్పాలని ఆదేశించారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బాలాజీరావు మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గత ఏడాది నాటిన మొక్కల్లో కొన్ని మొక్కలు చనిపోగా వాటి స్థానంలో జామ మొక్కలు పెంచేందుకు చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు. ఆసుపత్రి డాక్టర్ను పిలిచి ఎన్ని మొక్కలు అవసరమున్నాయి జాబితా తయారు చేయాలని ఆదేశించినట్టుగా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం సంతోషకరమని, దీనికి కృషి చేసిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్కు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. హాస్పిటల్ ఆవరణ లోపల గతంలో ఎమ్మెల్యే గారు వారు మొక్కలు నాటడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మరి మిగతా ఏరియాలు అంతా కూడా దాదాపు 200 పళ్ళ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం తీసుకొని చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్తి స్థాయిలో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి ఇక్కడ మొక్కలన్నీ కూడా వాటిని బతికిచ్చి ఏర్పాటు చేసి వచ్చేటువంటి పేషెంట్లకు కానీ అందరూ కూడా చూడడానికి మంచి వాతావరణం ఏర్పరచాలని గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే పళ్ళ మొక్కలు పంపిణీ కార్యక్రమం చేసినారో అన్ని గ్రామాల్లో కూడా మరి ఇంటింటికి కూడా ఇవ్వడం జరిగింది. స్టడీ కూడా చెప్పడం జరుగుతుంది. పిల్లలు ఈ నోట్బుక్స్ సార్ ఇస్తారు కదా, ఇప్పుడు కరోనా కదా, స్కూల్ లేకపోయినా కూడా మీరు ఈ బుక్స్ వేస్ట్ చేయకుండా స్కూల్లో చదివినట్టు సార్ చెప్పినట్టు మీరు మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.